శ్రీదేవి అయితే మీరు, ఆయన చిరంజీవి. ప్లీజ్ 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 కూర్చోండి, లేచిన టెన్షన్ పెట్టద్దు, ప్లీజ్ సిట్ డౌన్. నిన్నో మొన్నో చెప్పారండి ఇలాగ చిన్న బాస్ పార్టీ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఉంటుందని. నేను పార్టీ అంటే ఏదో గలగల సౌండ్లు, చిన్న వలగ పోసుకోవటాలు, ఏదో చిన్న స్నాక్స్ ఇలాంటివి ఉంటాయి ఉంటున్నాను తప్ప ఈ రకంగా ఉంటుందని నేను ఊహించలేదు. నిజంగా స్వేర్ రాగానే చాలా ఆనందం వేసింది. ఇంక ఇదే ప్రీ రిలీజ్ అనుకోవచ్చు కదా, ఇంక మళ్ళీ అంత ఖర్చు పెట్టి ఇంకో ఫంక్షన్ చేయాలా వైజాగ్లో లేదా వేరే చోట అనుకున్నారు. అలా నా ఫీలింగ్ కూడా అదే బాబు. అయితే నువ్వు మాట్లాడు, అది క్యాన్సిల్ చేసేద్దాం. సో కాబట్టి నేను కూడా నా మనసులోనే హావభావాలన్నీ కూడా ఆ రోజు తెలియజెప్పుకుంటాను విస్తృతంగా. ఈ రోజున చాలా క్లుప్తంగా మాట్లాడితే అందంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఎంత క్లుప్తంగా అనుకున్నా సరే లోపల నుంచి తన్నుకొస్తున్నటువంటి ఆనందం కానివ్వండి, ఆ భావాలు కానివ్వండి, ఆ భాష కానివ్వండి, నిజంగానే అన్లిమిటెడే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న అందరి గురించి పేరు పేరున నేను ప్రస్తావించాలి. ఇంతమంది సమిష్టి కృషి లేకపోతే ఈ రోజున వాల్టేర్ వీరయ్య లేదు, నేను లేను. ప్రతి ఒక్కరూ డబ్బు తీసుకుని చేయలేదండి, ప్రేమను పంచి ప్రేమను పొంది సినిమా చేశారు. అది ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. అనుగుణం మన ప్రతి ఫ్రేమ్లోనే మనం అది చూస్తాం. ఫస్ట్ తాంబూలం మనం ఇవ్వాల్సింది బాబీ. నాకు వచ్చి సినిమా కథ చెప్పినప్పుడు ఇందులో ఏదో మ్యాటర్ ఉంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఫస్ట్ వినగానే బాగుంది, ఆది మధ్య తుది ఈ బాగున్నాయంటే కనుక మధ్యలో ఎలాగైనా అల్లుకోవచ్చు, ఎక్సలెంట్ వర్క్ చేసేయాలి. విత్ ఇన్ నో టైం మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత బాబీ వండర్ఫుల్ అంటూ కౌలించి మనం చేద్దాం, సో అండ్ సో వాళ్ళతో చేద్దాం అంటే నాకు వాళ్ళతో చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంది చేద్దామని వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి రావటం. ఆ రోజే అన్నాను, ఆ క్షణమే అన్నాను అన్నాను ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందండి, మీరు ధైర్యంగా ఉండండి అని. ఆ ధైర్యం ఆ మాటే ప్రొడ్యూసర్స్ చేత, నవీన్ గారు ఇతర, రవి ఇతర, రవి చెర్రి వీళ్ళందరి చేత ఇంత అత్యధిక బడ్జెట్ని ఖర్చు పెట్టాలంటే ధైర్యం ఇవ్వడానికి ఆ రోజు మీరన్న మాటైన వాళ్ళు నాకు చెప్తుండే. చాలా ఆనందంగా ఉంది.